అదే కదా, ఒక వాచ్ మెకానిక్ కొట్లో ఇంకే ఉంటుంది. ఇన్నేళ్ల బట్టి ఇంత బిల్డప్ ఇచ్చింది మనం ఈ వాచ్ కోసమా? పర్వాలేదే, కొత్తగానే ఉంది. ప్రాజెక్ట్ 24 24 గంటలు 24 అవర్స్ డయల్. వచ్చేసారమ్మా? షాక్ అది అది షాక్ కొట్టదమ్మా, సరే చూస్తానులే. మాతాజీ ఆ వాచ్. ఎక్కడికి వెళ్ళావు? 5 నిమిషాలు వస్తాను చెప్పి ఎక్కడ చచ్చావరా? అమ్మ నాకు కోటికిస్తుంది. అది మామూలులే. ఆ టైర్ కొట్టు ఖాదర్ వచ్చాడు, అతనికి వాచ్ ఇచ్చేసా, దానికి 150. తర్వాత మన టీ కొట్టు నాయర్ వచ్చాడు, అతనికి వాల్ క్లాక్ ఇచ్చేసా, అయితే మళ్ళీ వస్తాడుగా, దానికి 250. ఇంకో మ్యాటర్, ఇక్కడ ఒక దరిద్రపు కొట్టు పచ్చ కలర్ లేడీస్ వాచ్ ఉండేది కదా, దాన్ని ఒక సూపర్ ఫిగర్ వచ్చింది, దానికి అంట కట్టేశా, దానికి 10% డిస్కౌంట్ ఇచ్చా. 10%? అది ఇప్పుడు అవసరమా? దాని లెక్క 800. అన్నిటికీ కలిపి మొత్తం 1200. ఈ సీన్ మొత్తానికి నా కృషి అంటూ ఒకటి ఉందిగా, దానికి సర్వీస్ ఛార్జ్ 100 అది మామూలులే. ఆ టైర్ కొట్టు ఖాదర్ వచ్చాడు, అతనికి వాచ్ ఇచ్చేసా, దానికి 150. తర్వాత మన టీ కొట్టు నాయర్ వచ్చాడు, అతని వాల్ క్లాక్ ఇచ్చేసారు, దానికి 250. ఇంకో మాట, ఇక్కడ ఒక దరిద్రపు కొట్టు పచ్చ కలర్ లేడీస్ వాచ్ ఉండేది కదా, దాన్ని ఒక సూపర్ ఫిగర్ వచ్చింది, దానికి అంట కట్టేశా, దానికి 10% డిస్కౌంట్ ఇచ్చా. దాని లెక్క 800. అన్నిటికీ కలిపి మొత్తం 1200. ఈ సీన్ మొత్తానికి నా కృషి అంటూ ఒకటి ఉందిగా, దాని సర్వీస్ ఛార్జ్ 100. వస్తా, దిక్కు చూడుకో, పంచుడు.
పెళ్లి వాళ్ళు వస్తున్నారు, నేను వెళ్ళి అరగంటలో వచ్చేస్తాను. ఈ లోగా కొట్టి తెరిచి ఎక్కడికైనా వెళ్తే ఊరుకోను. అర్థమైందా? ఇదెందుకురా? ఒకవేళ వర్షం పడిందంటే? రే, బయట చూస్తే ఎండ మండిపోతుంది, వానలా పడుతుందిరా? వర్షం పడితేనే కాదు, ఎండ ఎక్కువగా తీసుకెళ్ళచ్చు, తీసుకెళ్ళు. సరే, ఇంతకు ముందంతా ఎండలో వెళ్ళాను, అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు పుట్టుకొచ్చిందా? మాతాజీ, లోకంలో ఎంత కెటాస్ట్రఫీ అపాస్ట్రఫీ విత్ బెడ్ కాఫీ అట్రాసిటీ జరుగుతుందో నాకు తెలియట్లేదు. 10 నెలలు మోసికన్న కొడుకుని చెప్తున్నా, తీసుకెళ్ళమ్మా. రే, ఆల్రెడీ నీకు పిల్ల దొరకట్లేదని నేను దిగులుగా ఉంటే నువ్వేంట్రా నోటికి వచ్చినట్టు వాగుతున్నావు? నాకున్న కాస్త నమ్మకం కూడా పోతుందిరా, ఎందుకురా నన్ను ఇలా ఏడిపిస్తావు? షాప్ జాగ్రత్తగా చూసుకో. బాయ్. వచ్చేప్పుడు గొడుగు తీసుకురా, మర్చిపోయి రాకు. Thank you.